వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో సినిమా చేస్తున్నట్లుగా అల్లు అర్జున్ ఇప్పుడే ప్రకటించారు. అయితే పుష్ప సినిమా రెండు భాగాలుగా తీయాలని సుకుమార్ ప్లాన్ చేయడంతో గురూజీ సినిమా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పుష్ప 2 ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో త్రివిక్రమ్తోనే బన్నీ తన తర్వాత సినిమా చేస్తారా అనే సందేహాలు వచ్చాయి. దీనికి కారణం పుష్ప పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కావడంతో బన్నీ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ల వైపు చూస్తున్నారనే రూమర్స్ వినిపించాయి. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ బన్నీ త్రివిక్రమ్ సినిమాను కన్ఫర్మ్ చేశారు బన్నీ వాసు. తన కొత్త సినిమా ఆయ్కి సంబంధించిన ఈవెంట్లో బన్నీ త్రివిక్రమ్ సినిమాపై అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు. అల్లు అరవింద్ డబ్బులు చూసుకోవాలి, అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది, అది భారీ బడ్జెట్ చిత్రం. ఆ చిత్రం చేయడానికి అల్లు అరవింద్ గారు, చిన్నబాబు గారు ఫైనాన్షియల్గా కార్పొరేషన్గా వెతుక్కోవాలి, అంత భారీ బడ్జెట్ అది. త్రివిక్రమ్ గారికి పాన్ ఇండియా సినిమాలు తీయగల సామర్థ్యం ఉందని బన్నీకి బాగా నమ్మకం. వీరిద్దరు ఎప్పుడో రెండేళ్ల నుంచి మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఒక స్టోరీ అనే దానికన్నా ఇది కాన్సెప్ట్ కావడం కరెక్ట్, ఇది ఫిక్స్ అయిపోయింది. అయితే దీని బడ్జెట్కి ఫ్రీ ప్రొడక్షన్కి ఏడాది లేదా ఏడాదిన్నర టైం పడుతుంది, ఎందుకంటే దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి అది టైం పడుతుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అంటూ బన్నీ వాస్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్లోనే బడా ప్రొడ్యూసర్లు అయిన అల్లు అరవింద్, చిన్నబాబు లాంటి వాళ్ళే ఫైనాన్షియల్గా వెతుక్కోవాలంటే ఈ సినిమా ఏ రేంజ్లో తీస్తున్నారో అని ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు. కల్కి రేంజ్లో 600 కోట్లు పెట్టి ఈ చిత్రం తీస్తున్నారేమో బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే గురూజీకి పురాణాలు, రామాయణ, మహాభారతాలపై ఎంతో పట్టు ఉంది, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చాలా సినిమాల్లో వీటిని రిఫరెన్షియల్గా తీసుకొని రాసిన పంచ్ డైలాగులు కనిపిస్తాయి. ప్రస్తుతం మైథాలజీపై వస్తున్న సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ అవుతుండడంతో గురూజీ కూడా అదే కాన్సెప్ట్ ఈ సినిమా ప్లాన్ చేశారేమో అని అనుమానం కలుగుతుంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలోనే ఎక్కువగా తీసిన గురూజీ సాహసం చేసి కొత్త జోనర్ను పట్టుకున్నారేమో చూడాలి. కానీ ఏది ఏమైనా గురూజీకి పాన్ ఇండియా సినిమా తీసే సత్తా, టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇది అయితే వాస్తవం.